నాయకులు ఉన్నారు, అదేవిధంగా జన సైనికులు ఉన్నారు. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఏ విధంగా ఉంది, అలా పవన్ స్పీచ్ ఏ విధంగా స్పందించారు అట్లా అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మొత్తం ఈ గిరిజన సమస్యల మీద స్పందించిన తీరు, అదేవిధంగా ఆయన మాటల తీరుపై మీరేమంటారు? అంటే మీరు స్పందించి ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు జన సైనికులు అన్నారు. ఫ్రమ్ హార్ట్ నేను చెప్పేది ఒకటే, నేను జన సైనికుడిని కాదు, కానీ జన సైనికుడిని కాకపోయినప్పటికీ ఆయన యొక్క మాటలైతేనేమి, ఆయన పార్టీ యొక్క విధి విధానాలు ఏదైతే ఉందో అది ప్రజలందరికీ అద్భుతంగా నచ్చే విధంగా ఉంది. సో ఇక్కడ తనకు అభిమానించే పార్టీ వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు, అది టీడీపీయా బీజేపీ ఇదన్నీ పక్కకు పెడితే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట గిరిజనులకు సేవ చేసే విధంగా, గిరిజనులకు ఆకట్టుకునే విధంగా, గిరిజనులకు నా బిడ్డలు నా చెల్లెలు అనే విధంగా ఆయన యొక్క మాటలు ఉన్నాయి. సో పార్టీల కంటే ఆయన వ్యక్తిత్వానికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో వ్యక్తిత్వం బాగున్నాడు ఎప్పటికైనా తన పార్టీని బాగా చేస్తాడనే అభిప్రాయము నమ్మకం మాకుంది. సో మేమైతే జన సైనికులు కానప్పటికీ ఆ జన సైనికుల్లో నచ్చే విధానాన్ని చూసాము. ఆ జన సైనికులకు అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఆయన యొక్క చేతులు కూడా బాగుంటాయని మేము భావిస్తున్నాం. సో ఆ పార్టీలో లేకపోయినప్పటికీ ఆయన భావజలం మాకు నచ్చిందంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆయనకు ఇంకా ప్రాణం ఇచ్చే విధంగా ఉంటారేమో. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏ ఒక్క పార్టీ చేయని విధంగా మేము సేవ చేస్తామన్నారు, ప్రతి ఒక్క గిరిజనుడికి న్యాయం చేస్తామన్నారు. ఇంకా మొట్టమొదటిలో ఒక మాట మాట్లాడారు, ఏ ఒక్క కళాశాలకు కానీ ఏ ఒక్క స్కూల్కి కానీ బాత్రూములు కానీ మరుగుదొడ్లు లేవని, దాని మీద కంపల్సరీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజంగా నేను చెప్తున్నాను, అది చాలా సున్నితమైనటువంటి ఇష్యూ, మరుగుదొడ్లు లేవని. ఇక్కడ మేము ఒక ఫ్లెక్సీ చూస్తుండొచ్చు, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో కనీసం ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి ప్రభుత్వాలు ఇన్ని రోజులు ఉన్నాయి. సో అటువంటి ప్రభుత్వాలని పక్కన పెట్టి జనసేన కానీ లేకపోతే వామపక్షాలు కానీ ప్రజలకు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని, ఒక ప్రజా అభిమానిగా పవన్ కళ్యాణ్కి నచ్చిన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.